हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल फुड कोर्ट बाय को सिस्टर्स। मंची टिप्पन चेप्पान कदंडी, थंबनेल कूडा चूसुंटारू। मी पादालु एंतो अंदंगा, अंटे आडवाळ्ळु पादालु कूडा अंदंगा उंडाली कदंडी। सो अंटे दीनिकी मनं पार्लर्लकु वेळ्ळी, ब्यूटी पार्लर्लकु वेळ्ळी वाटिकि वेळ्ळी चाला खर्चु पेड़ता उंटामु। दीनिकी चिन्न चिन्न टिप्स इंट्लोने केवलं 2 रूपायलतोने मन इंट्लो चक्कगा मी पादालु पगिलिपोयिना सरे चक्कगा मनं చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు। చాలా సింపుల్ ప్రాసెస్ అండి। సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి। మీకు అంటే పాదాలు అనేవి డ్రైగా ఉన్నా సరే చాలా స్మూత్గా ఆ డ్రైనెస్ అనేది పోయి చాలా స్మూత్గా మనం ఈ టిప్ ఫాలో అయితే గనక ఈ కరోనా టైంలో అంటే ఈ టైంలో మనం ఇంట్లోనే చక్కగా మన పాదాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే మంచి టిప్స్తో మనం పాదాలని అందంగా చేసుకోవచ్చు। మరి వెంటనే ఆ టిప్ ఏంటో నేను మీకు చూపించేస్తానండి। ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక 2 గ్రామ్స్ పసుపు అండి। పసుపు అనేది అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి సో మీకు చాలా ఈజీగా కూడా ఉంటుంది। సో పసుపు తీసుకోవాలి। తర్వాత దీనిలోకి ఒక 2 గ్రామ్స్ పెట్రోలియం జెల్లీ అండి। పెట్రోలియం జెల్లీ తీసుకోవాలన్నమాట। పెట్రోలియం జెల్లీ లేకపోతే గనక మీరు దీన్ని బదులు విక్స్ ఉంటుంది కదా మీ ఇంట్లో, ప్రతి ఒక్క ఇంట్లో విక్స్ అనేది అవైలబుల్ గా ఉంటుందండి। సో ఒక 2 గ్రామ్స్ పెట్రోలియం జెల్లీ వేసుకోవాలి। అలాగే దీనిలో కొద్దిగా అలోవెరా అండి, చూస్తున్నారు కదా అలోవెరా వేసుకోవాలి। వేసుకొని దీన్ని బాగా కలిసిలాగా కలుపుకోవాలండి। మీరు అలోవెరా మీకు బయట దొరికే షాప్ అదే షాప్స్ లో దొరికేదైనా తీసుకోవచ్చు మీరు, లేకపోతే మీ ఇంట్లో ఫ్రెష్ గా మీకు అలోవెరా ప్లాంట్ ఇట్లా చెట్టు ఉంటే గనక ఇట్లా దీని నుంచి ఇలా కట్ చేసుకొని మీరు చక్కగా అదైనా వాడుకోవచ్చు। నేనైతే మా ఇంట్లో అవైలబుల్ గా ఉండండి, సో నేను ఇది వేసుకున్నాను ఫ్రెష్ అన్నమాట। సో ఇలా కలుపుకోవాలండి। దీనిలో ఇది బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ అండి, హాఫ్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ అండి। ఇది అంటే ఆవా నూనె అన్నమాట। ఆవా నూనె కాళ్ళ పగుళ్ళకి బాగా పని చేస్తుందండి, చాలా స్మూత్ గా అవుతాయన్నమాట కాళ్ళు కూడా। సో ఇది కూడా కలిసిలాగా బాగా కలుపుకోవాలండి। మీరు ఫస్ట్ ఇది రాసుకునే ముందు మీ పాదాలను చక్కగా కడుక్కోవాలండి। కడుక్కొని చక్కగా తుడుచుకోవాలన్నమాట। తుడుచుకొని మీకు ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో అక్కడ చక్కగా అప్లై చేసుకోవాలి। ఎక్కువగా ఈ ప్లేస్ లో మడాల దగ్గర పగులుతూ ఉంటుందండి, చక్కగా ఇది అప్లై చేసుకోవాలి। చూస్తున్నారు కదా, అట్లాగే మొత్తం పాదానికి మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చుండి। బాగా అప్లై చేసుకోవాలి। ఆవా నూనె అనేది కాళ్ళ పగుళ్ళకి చాలా బాగా పని చేస్తుందండి। చూస్తున్నారు కదా, చక్కగా ఇలా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట। అంటే మీకు ఎక్కడెక్కడైతే పగుళ్ళు ఉన్నాయో మొత్తం మీకు పాదాలకు మొత్తం అప్లై చేసుకున్న పర్వాలేదు, చాలా స్మూత్ గా ఉంటాయండి పాదాలు మాత్రం। ఇలా అప్లై చేసుకోవాలండి। అప్లై చేసుకొని మీరు ఖాళీ ఉన్న టైం లో అప్లై చేసుకోండి। నైట్ టైం అయితే చాలా బెటర్ అండి, ఈ టిప్ బాగా పని చేస్తుంది। అప్లై చేసుకొని ఒక కవర్ కాని ఏదైనా అట్లా చుట్టేసుకుంటే మీకు మార్నింగ్ కల్లా పాదాలు చాలా అంటే నీట్ గా తయారవుతాయి అన్నమాట। ఇది మీరు ఒక 4-5 డేస్ అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి, మీరే చూస్తారు। సో చూసారు కదా ఇలా అప్లై చేసుకోవాలి। దీన్ని మిగిలిన దాన్ని మీరు దేనిలో అయినా స్టోర్ చేసుకోవచ్చండి। సో దేనిలో అయినా స్టోర్ చేసుకొని మీకు ఒక 4 డేస్ కి సరిపోను స్టోర్ చేసుకొని అట్లా చేసుకొని పెట్టుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఇది వచ్చేసరికి మీకు ఫస్ట్ టిప్ అండి। నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకు కావాల్సింది క్యాండిల్ అండి। క్యాండిల్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కాబట్టి సో మన టిప్ కి చాలా అంటే ఈజీ అవుతుంది। అలాగే దీన్ని ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాను క్యాండిల్ తో।
సో ఒక క్యాండిల్ తీసుకొని మనం దీన్ని తురుముకోవాలండి క్యాండిల్ అనేది తురుముకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా చక్కగా సన్నగా తురిమి చేసుకోవాలి ఇలా తురుముకున్న దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని దీన్ని ఇప్పుడు ఒక స్పూన్ అండి చూస్తున్నారు కదా ఒక స్పూన్ మాత్రమే తీసుకోవాలి ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ తీసుకోండి అంటే మీకు మీ పాదాలకి ఎంత అవసరం ఒక స్పూన్ అయితే ఒక పాదానికి సరిపోతుందండి సో చూస్తున్నారు కదా ఒక స్పూన్ తీసుకొని అలాగే దీనిలోకి ఒక స్పూన్ అండి ఒక స్పూన్ మస్టర్డ్ ఆయిల్ అండి ఆవ నూనె వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా ఒక్కసారి కలిసేలాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు స్టవ్ మీదన్న పెట్టుకోవచ్చండి ఇలా చిన్న ప్లేట్ తీసుకొని స్టవ్ మీదన్న పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యాండిల్ తీసుకున్నానండి క్యాండిల్ తీసుకొని దీన్ని ఇలా బాగా అంటే ఈ మనం తీసుకున్న కవ్వొత్తి మొత్తం ఈ క్యాండిల్ తురుముకున్నాం కదండి అదంతా చక్కగా కరిగేలాగా దీన్ని మనం వేడి చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా దీన్ని చక్కగా ఇలా మొత్తం కరిగేలాగా దీన్ని వేడి చేసుకోవాలి చూస్తున్నారు కదండి చక్కగా కరిగిపోయింది ఇప్పుడు ఈ క్యాండిల్ ని మనం పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని దీన్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి సో నేను క్యాండిల్ మీద చేసుకున్నా కాబట్టి ఎక్కువ అంత వేడి లైట్ గా వేడింది కానీ అంత వేడేం లేదు సో దీన్ని చల్లారనిద్దాము ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కాటన్ బాల్ తీసుకోండి తీసుకొని చక్కగా దీన్ని ఆయిల్లో చక్కగా ఇలా డిప్ చేసేసి పాదాలకి చక్కగా ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో చక్కగా ఇట్లా అప్లై చేసేసేయండి మొత్తం ఇలా దీంతోనే మీరు కాటన్ బాల్తోనే చక్కగా పాదాలకి మొత్తం చక్కగా ఇలా అప్లై చేయండి ఇది మంచి టిప్ అండి మీ కాళ్ళు పగుళ్ళు అనేది ఒక 2-3 డేస్లోనే మీకు మార్పు కూడా అంటే చేంజ్ తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా అవుతాయో పాదాలు అనేవి సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలండి ఇది ఓవర్ నైట్ పెట్టుకుంటే బాగా పనిచేస్తుంది లేకపోతే మీరు ఆఫ్టర్నూన్ పడుకుంటారు కదండి సో అప్పుడైనా సరే మీరు దీన్ని అప్లై చేసేసుకొని మీరు ఒక 1-2 అవర్స్ అయిన తర్వాత చక్కగా కడిగేసుకోవచ్చు అండి కడిగేసుకున్న తర్వాత తప్పకుండా దీనికి అలోవెరా జెల్ ఉంటుంది కదా సో అది అప్లై చేయండి ఇంకా సాఫ్ట్గా అవుతుందన్నమాట సో చూసారు కదండి సింపుల్ టిప్స్ అన్నమాట మరి డెఫినెట్గా నేను చెప్పిన సింపుల్ ట్రిప్స్ని మీరు ఇంట్లో ట్రై చేయండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రేపు ఇంకొక మంచి టిప్తో కానీ లేకపోతే శారీ కలెక్షన్స్ లేకపోతే జ్యువెలరీ కలెక్షన్స్తో వచ్చేస్తే అందువల్ల